దేవుని ఘనమైన నామముకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం మొదటి దినవృత్తాంతముల గ్రంథం 28:20. భయపడకుండుము, వెరవకుండుము, నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉండును. ఈ వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం ఎవరితో అంటున్నారంటే, భక్తుడైన దావీదు తన కుమారుడైన సొలొమోనుతో అంటున్న మాట. అంతకుముందు ఈ వాగ్దానం ఇచ్చే ముందు 9వ వచనంలో సొలొమోనుతో తండ్రి అయిన దావీదు ఏమంటున్నారంటే, సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయాలను పరిశోధించువాడు, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడు. కాబట్టి నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా ఆయన సేవించాయా. ఆయనను వెతికిన ఎడల ఆయనకు ప్రత్యక్షమవుతాడయా. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిశ్చయముగా త్రోసివేస్తాడయా. కాబట్టి సొలొమోన జాగ్రత్త అని చక్కగా చెప్పాడండి. ఎందుకంటే తండ్రి అయిన దావీదు సొలొమోనుకు చక్కని మాట, దావీదా, ఆ సొలొమోను అంటున్నాడు, సొలొమోనుతో అంటున్నాడు దావీదు, సొలొమోనా నీ తండ్రి అయిన దేవుడు అందరి హృదయాల్ని ఎరిగినవాడు, అందరి ఆలోచనలను ఎరిగినవాడు, అందరి సంకల్పాలను ఎరిగినవాడు. ఆయనతో జాగ్రత్తగా ఉండు, ఆయన్ని సేవించు, ఆయన్ని నమ్ముకో. ఆయన ఎలాగంటే హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా ఆయన్ని నువ్వు సేవించాలి. దేవుణ్ణి సేవించేటప్పుడు ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఏదో భక్తి చేయాలి కాబట్టి చేద్దాం అనేది కాదు. నిజంగా ఈ వాగ్దానం నెరవేరాలంటే మనం దేవుణ్ణి హృదయపూర్వకంగా సేవించాలి, మనస్ఫూర్తిగా సేవించాలి. వెళ్ళాం కాబట్టి వెళ్ళామన్నట్టు కాకుండా, చేయాలి కాబట్టి చేసామన్నట్టు కాకుండా, హార్ట్ఫుల్గా చేస్తే నిశ్చయంగా మంచి ప్రతిఫలాలు ఉంటాయి. ఆ తర్వాత అంటాడు, నీవు ఆయన్ని వెతికిన ఎడల ఆయన్ని ప్రత్యక్షమవుతాడు. నిజంగా మన దేవుడు వెతికితే ప్రత్యక్షమయ్యే దేవుడు ఆయన. నువ్వు ఆయన్ని వెతికితే ప్రత్యక్షమవుతాడు, ఒకవేళ విసర్జిస్తే ఆయన కూడా నిన్ను త్రోసివేస్తాడు. కాబట్టి ఆయన్ని వెతుకుబిడ్డ అన్నాడు అని ఇప్పుడు కిందకు వచ్చేటప్పటికి 10వ వచనం అంటాడు, దేవుని మందిరం కట్టడానికి ఆయన నిన్ను కోరుకున్నాడు కదా, ధైర్యం వహించి పని జరిగించు అన్నాడు. ఇప్పుడు మరలా గుర్తు చేస్తున్నాడు 20వ వచనంలో, నీవు బలం తెచ్చుకో, ధైర్యంగా ఉండు, భయపడద్దు, వెరవకుండొద్దు, నీ దేవుడైన యెహోవా నీతో కూడా ఉన్నాడు. ఈ పని ముగించే వరకు ఆయన ఎంత మాత్రమో నిన్ను విడవక ఉంటాడు ఆయన అని. ఈ మాటలు వింటున్న ప్రియ దైవ జనాంగమా, దయచేసి ఈ మాట గమనించండి. మన దేవుడు మన ద్వారా ఏ పని చేయించాలి అని అనుకున్నారో ఆ పని ముగించే వరకు మనల్ని ఆయన విడవలేండి, మనతో కూడా ఉంటాడు. దేవుడు ఏ బాధ్యత మన మీద పెట్టారో ఆ బాధ్యత మనం నిర్వర్తిస్తూ ఉండగా మనమే కాదు అక్కడ దేవుడు మనతో కూడా ఉన్నారు. మనం చేసే ప్రతి పనిలో ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మనం చేసే ప్రతి పనిలో దేవుడు మనతో కూడా ఉన్నారు. ఆయన మనకు తోడుగా ఉన్నారు, ఆయన మనకు జయమిస్తారు. హిస్కియాని గురించి మనం ఆలోచిస్తే హిస్కియాకి దేవుడు తోడుగా ఉన్నారు, వెళ్ళిన చోటెల్లా హిస్కియా విజయం పొందాడండి. ఇలా మనం ఆలోచిస్తే దేవుడు మనతో కూడా వస్తే మనం వెళ్ళిన చోటెల్లా జయం పొందుతాం. యోసేపుకు దేవుడు తోడున్నాడు, ఆ చేతితో ఏ పని పట్టుకున్నా అతని చేతిలో సఫలమైపోతుంది. దేవుడు అలనాడు సొలొమోనుకు తోడున్నాడు, సొలొమోను ఆ మందిరాన్ని అనుకున్న దానికన్నా అద్భుతంగా కట్టగలిగాడు. ఈరోజున ప్రియ దైవ జనాంగమా, మీరు చేసే ప్రతి పని యావత్తులో
భయపడద్దు, ధైర్యంగా ఉండండి, దేవుడు మీతో కూడా ఉన్నాడు. మీరు చేసే పని యావత్తూ సఫలమవునట్లు ఆయన మనతో కూడా ఉన్నారు. అలనాడు దావీదుకు తోడున్నట్లు, అలనాడు యోసేపుకు తోడున్నట్లు, అలనాడు హిస్కియాకు తోడున్నట్లు ఈ వాగ్దానం వింటున్న మనందరికీ దేవుడు తోడుగా ఉండి మన ప్రతి పనిని సఫలము చేయునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. నీ బిడలకు మీరు తోడుగా ఉండి ప్రభువా వీరు తలపునిన ఈ పనులన్నిటిలో గొప్ప సక్సెస్ కలుగునట్లు మీరు సహాయం చేయండి. హిస్కియాకు తోడుండి వెళ్ళిన ప్రతి చోట చేయించిన దేవా, యోసేపుకు తోడుగా ఉండి తన చేతితో చేసినది యావత్తూ సఫలమయ్యేటట్టు చేసిన దేవా, సొలొమోనుకు తోడుండి సొలొమోను అనుకున్న దానికన్నా అద్భుతంగా ఆ మందిరాన్ని కట్టి ఆ పనిని కంప్లీట్ చేయడానికి సహాయం చేసిన దేవా, ఈ సంవత్సరం నీ ప్రజలు వారు చేస్తున్న ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో గొప్ప విజయం వారిని వరించినట్లు వారికి నీ తోడ్పాటు అనుగ్రహించి మేలు చేయమని ఈ కొద్ది మనోడు నజరుడని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.